ఛార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు. నేనున్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాడు. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ ఛార్జ్ అన్నాడు. 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది, ఒక యూనిట్కి 1 రూపాయి వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి, గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది, అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ. అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే 3.87 రూపాయల నుంచి 5.63 రూపాయలు పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడేవాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు, పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78 నుంచి 98% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూస్తే 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ 1 రూపాయి 1 పైస నుంచి 1.99 రూపాయలు పెరిగింది. 100 యూనిట్లు వాడేవాళ్ళకి 2.44 రూపాయల నుంచి 4.53 రూపాయలు పెరిగింది, 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి 6.32 రూపాయల నుంచి 1,023 రూపాయలు పెరిగింది, 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1,573 నుంచి 2,034 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది, పేదవాడు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వ్యక్తులపైన 98% పెంచారు, 100% భారం మోపారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే యూటిలిటీస్ అంతా కూడా 62,826 కోట్ల రూపాయలు 18-19లో ఉంటే అది ఈరోజు 1,12,422 కోట్లు 23-24 పెరిగింది. అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే 49,596 కోట్లు పెరిగింది, 79% అన్ని యూటిలిటీస్ కలిపి. కెపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో 36,772 నుంచి 46,380 కోట్లు పెరిగింది 5 ఇయర్స్లో. అపెక్స్ ఆపరేషనల్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 26,034 కోట్ల నుంచి 66,042 కోట్లు పెరిగిపోయింది. అంటే దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ 11.11% తీసుకొచ్చారు. దీనివల్ల అడిషనల్ బర్డను 10,892 కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ 5 ఇయర్స్ పడింది. అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులు 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు ప్లస్ 32,000 కోట్లు సంవత్సరం భారం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యూటిలిటీస్కి కానీ. గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది కొంత పెండింగ్ 7,680 కోట్లు ఉంటే అది 12,681 అయింది, 65% పెరిగింది.
డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ 5,265 నుంచి 15,157 కోట్లు పెరిగింది. 188% పెరిగిపోయింది. ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ 17,137 కోట్లు. ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ కమిషన్ నుంచి రావాలి. అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ 7,116 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ నుంచి